బాగా ఇలా ఇలా వచ్చేయాలి కాయలు కానీ ఆకుకూరలు కానీ బుషిలి ఫ్రూట్స్ కావాలి ఫ్లవర్స్ కూడా కావాలి వెరీ 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 రీజనబుల్ నేను చేశానండి కనకాంబరం మొక్క గుర్తుపట్టారా గులాబీలలో కూడా మీకు హైబ్రిడ్ అయినా లేకపోతే కనుక నేను అనుకున్న గార్డెన్కి సంబంధించి కంప్లీట్గా షాపింగ్ అవుట్ సైడ్ గార్డెన్లో సో ఈరోజు అయితే కనుక ఎస్ఎస్వి ప్లాంట్ కలెక్షన్స్లోకి అయితే కనుక వచ్చామండి ఇది ఒక షాప్ మనకి ఎలా అంటే కంప్లీట్ ఒక నర్సరీ టైప్ అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే స్పెషల్ మనకు అన్నీ కూడా ప్లాంట్స్ అనేది చాలా చాలా తక్కువలో దొరుకుతాయండి సో మీ అందరికీ కూడా తెలుసు కదా నాకు టెర్రస్ పైన చాలా ప్లేస్ ఉంది హోమ్ టూర్ చూసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుందండి సో ఆల్రెడీ రెయినీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో నేను కూడా అనుకుంటున్నాను ఎందుకు అంత ప్లేస్ని ఖాళీగా వదిలిపెట్టేసేయాలి కొన్ని ప్లాంట్స్ తీసుకుని కొంచెం గార్డెనింగ్ లాగా తయారు చేస్తే బాగుంటుందని దెన్ నేను సెర్చ్ చేశాను చాలా తక్కువలో మనకి ఎక్కడ దొరుకుతాయి సో నాకు వెజిటబుల్స్ కావాలి ఫ్రూట్స్ కావాలి ఫ్లవర్స్ కూడా కావాలి అండ్ కింద బాల్కనీలో కూడా చాలా కార్నర్స్ అవన్నీ కూడా ఖాళీ ఉంది కాబట్టి కొన్ని ప్లాంట్స్ని పర్చేస్ చేయడానికైతే నేను ఎస్ఎస్వికి వచ్చేసాను అనమాట సో మీకు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో తీసుకునే వాళ్ళకి దట్ టు 6 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి మీకు ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అండ్ లాస్ట్ టైం కూడా నేను వీడియో ఇచ్చానండి ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి ఆల్ ప్లాంట్స్ కూడా నేను ఇక్కడ నుంచి తీసుకున్నవే బికాస్ నేను ఒక్కటే చెప్తాను ఇట్స్ వెరీ 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 రీజనబుల్ అండ్ సార్ కూడా సజెస్ట్ చేస్తారు మనకైతే కనుక ప్లాంట్ ఎలా ఉండాలి మనం లైక్ మనం మట్టిని ఎలా సాయిల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇండోర్ ఏంటి అవుట్డోర్ ఏంటి తెలియని వాళ్ళకు కూడా ఒక మంచి నాలెడ్జ్ ఇస్తారు కాబట్టి నాకు పర్సనల్గా చాలా నచ్చుతుందండి షాప్ అయితే కనుక అన్నీ చాలా రీజనబుల్ కాబట్టి సో నేను కొంచెం అయితే షాపింగ్ చేస్తాను నాతో పాటు కొన్ని నేను మీకు కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బాగున్నాను సార్ రెయినీ సీజన్ వచ్చేసింది కదా సార్ వర్షాకాలం అంటే జనరల్గా మొక్కలు బాగా పెరుగుతాయి న్యాచురల్గా అంటే ఆర్గానిక్గా ఉండే వెజిటబుల్స్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఎలాంటి సీడ్స్ మీ దగ్గర అవైలబుల్ ఏం సజెషన్ చేస్తారు నాకు ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ దీనిలో ఓకే షూర్ నేను హెల్ప్ చేస్తాను ఎస్ సో మనం ఏంటంటే స్టార్టింగ్ మన దగ్గర సీడ్స్ అన్ని వెరైటీస్ కూడా అన్నీ ఉంటాయి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 26 వెరైటీస్ ఉంటాయి అన్నమాట కిచెన్ గార్డెన్కి సంబంధించిన అన్ని కూడా సో మనం ఈ సీడ్స్ ఏంటంటే చాలా మంది జర్మేట్ అబవ్ అని కూడా అంటారు కదా సో మనం దీని ఏంటంటే 4 ఇంచెస్ లోపలికి వేయాలి మనం సాయిల్ హాఫ్ ఆఫ్ ద ఫిల్ చేసిన తర్వాత పాట్ లోపల సో 4 ఇంచెస్ లోపలికి అయితే వేయండి మనకి తొందరగా జర్మేట్ అయిపోతుంది అన్నమాట మనకి 4 డేస్కే జర్మేషన్ అనేది అయిపోతుంది మ్యామ్ ఇది చాలా ఈజీగా అవుతుంది సో ఇది మనకి స్టార్టింగ్ మొక్క సపోజ్ మనకి ఇది బీరకాయ ఉందనుకోండి ఇది మనకి పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ ఉన్నప్పుడు పూత రాలిపోతూ ఉంటుంది అండ్ కాయలు కూడా చాలా వరకు పండిపోతాయి కదా మ్యామ్ బికాస్ ఆఫ్ మనకి దానికి న్యూట్రిషన్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వేర్లు అనేటివి సో దానికి మనం ఆ గ్రోత్కి సంబంధించిన మన వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనకి ఎప్సమ్ సాల్ట్ కానీ బోన్ మీల్ కానీ ఇలాంటి మనకి ఆర్గానిక్ మనం ఇస్తూ ఉంటే ఆ ఫ్రూట్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది మనకు చాలా మందికి తెలియక జస్ట్ వాటర్ వేస్తూనే ఉంటారు కానీ కాయలు కూడా సరిగ్గా రావు మనకి బికాస్ అదే రీజన్ అన్నమాట ఎలా పడుతుంది సార్ మనకి ప్యాకెట్ ఎలా పడుతుంది జస్ట్ మన దగ్గర 15 రూపీస్ నా 1.5 దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 60 సీడ్స్ ఉంటాయి మీకు దీంట్లో 60 ఉంటాయి అన్నమాట సీడ్స్ ఆకుకూరలు కూడా అంతేనా సార్ సేమ్ ఏదైనా కూడా 15 రూపాయలు మనం ఏదైనా బెండ టమాటో ఏదైనా కూడా ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి సార్ మనకి ఇక్కడ సీడ్స్ ఒక 26 వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ 26 రకాలు ఉన్నాయి ఇదేంటి ఆనియన్ సార్ ఇది ఆనియన్ మ్యామ్ ఇది ఓకే ఓకే సో ఫ్లవరింగ్ సీడ్స్ కూడా వచ్చేస్తాయి మన దగ్గర ఓకే నేనైతే మంచి ఈ టైంలో ఏంటంటే పెంచాలనే మూడ్లో ఉన్నాను కాబట్టి సో ప్రజెంట్ సార్ తొందరగా గ్రో అయిపోయి నాకు బాగా ఇలా ఇలా వచ్చేయాలి కాయలు కానీ ఆకుకూరలు కానీ బుషి బుషి లాగా అందులో ఏది బెస్ట్ అని సజెస్ట్ చేసినా కొన్ని సార్ ఓకే ఇది వచ్చేసి మేతి మ్యామ్ ఇది జస్ట్ ఇదైతే మనకి 14 డేస్లోనే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఓకే ఇది పాలక్ అనమాట విత్ ఇన్ 15-19 డేస్లోనే మనం తెంచేసుకోవచ్చు మనకి ఎవ్రీ వీక్ కూడా ఇది మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది మనం పించేసేసి తెంపేసుకోండి మళ్ళీ గ్రో అయితేనే ఉంటుంది ఓకే సో ఇవన్నీ ఈ రోజు అయితే కనుక నేను ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నాను సీడ్స్ అయితే బచ్చలి మ్యామ్ ఇది ఓకే ఇవి చాలా తొందరగా గ్రో అయిపోతాయి ఇవన్నీ కూడా మీకు బెండకాయలు కూడా వచ్చేస్తాయి ఇది వచ్చి మనం 25-30 డేస్లో మనకి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇది కూడా మనకి సో మీకు కిచెన్ గార్డెనింగ్ టెరెస్ గార్డెనింగ్ అంటున్నారు కాబట్టి వీటికి మళ్ళీ పాట్స్ కావాలి కదా సార్ నాకు పాట్స్ కూడా సజెస్ట్ చేయండి పాట్స్ కూడా కావాలి ప్లాస్టిక్ అయితే మనకి ఎలాగో హార్మ్ఫుల్ మనం చేసేది ఆర్గానిక్ కాబట్టి ప్లాస్టిక్ అంత మనకి ఇది ఆర్గానిక్ కాదనమాట ప్లాస్టిక్ ఆర్డర్ మెల్ట్ అవుతుంది ఇది సో మన దగ్గర గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయమ్మా సో మన దగ్గర గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి కంప్లీట్గా క్లాత్ మ్యామ్ ఇది సో మనం ఎలాగో ఆర్గానిక్ అన్నం కాబట్టి ఇది క్లాత్ కాబట్టి ప్లాస్టిక్ మెల్ట్ అవ్వదు అన్నమాట మరి మట్టి సార్ మట్టి కూడా మనం ఉంది కదా ఉంది మట్టి ఉంది కోకో పిట్ కూడా ఉంది వెమ్మి కంపోస్ట్ కూడా ఇస్తాను సో మూడు కూడా మనం మీరు ఈక్వల్ గా కలిపేసుకొని ఇది ఎంత గ్రో బ్యాగ్ 75 రూపీస్ మ్యామ్ 1 ఫీట్ ఉంటుంది 12x12 రూపీస్ మట్టి ఎలా పడుతుంది సార్ మట్టి కాస్ట్ బ్యాగ్ ఫుల్ బ్యాగ్ 25 కేజీ సాయిల్ ఉంటుంది అన్నమాట 120 రూపీస్ పడుతుంది ఓకే కోకో పిట్ అయితే మీకు 25 కేజీ బ్యాగ్ ఉంటుంది ఓకే సో 200 రూపీస్ ఇక్కడ వరకు అయితే ఇది ఓకే ఓకే డన్
ఫ్లవర్స్ చూద్దాము. నాకు మందారాలలో రెండు మూడు రకాల మందారాలు కావాలి. ఎలా అంటే రెక్క మందార, ముద్దు మందార, అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే అవుట్ సైడ్ గార్డెన్ లో వేసుకుంటానేసరికి ఇది భూమిలో పాతడానికే, లైక్ గార్డెనింగ్ అయినా పనికి వచ్చి నాకు కుండీలో కూడా కావాలి అండ్ అవుట్ సైడ్ లో కావాలి. ఎలా ఉన్నాయి దీనిలో మనకి ప్రైజెస్? ఎలా హైబ్రిడ్ టైప్ అన్నమాట, ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి. రేఖ మందారం ఇది అయితే జస్ట్ మనకి 55 రూపీస్ వస్తుంది అనమాట. ఇవన్నీ అవేనే కదా సార్? ఇవన్నీ అనమాట. ఇది వచ్చేసి నాటు మందారం, మీకు వైట్ కలర్ ది. ఇంకా మీకు డైలీ అట్లీస్ట్ ఒక 10 ఫ్లవర్స్ అన్న ఉంటాయి. మీకు పూజకి వాటికి యూస్ చేసుకోవచ్చు. మీకు డైలీ బ్లూమింగ్ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది పైన మీకు టెరెస్ మీద. సో మందారం అయితే 55 రూపీస్ పడుతుంది. దీనిలో ముద్దు మందారాలు కదా సార్ ఇవన్నీ? ఇది ముద్ద మందారం, ఆరెంజ్ అది రెడ్ ముద్ద మందారం. సో హెయిర్ కి కూడా చాలా మంచిదండి. ఆల్రెడీ రెక్క మందారం నేను పెంచుతున్నాను సార్, ఇది కూడా నాకు ఒకటి కావాలి. ఒక ముద్ద మందారం ఒకటి పక్కకు పెట్టండి. మన డైలీ టీకి దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. ఇది లెమన్ గ్రాస్ అనమాట. ఇది సో రోజెస్ అంటే ఇది నాటు గులాబీ ఇవన్నీ కూడా జస్ట్ మన దగ్గర 45 రూపీస్ ఉంటుంది. ఈవెన్ హైబ్రిడ్ అయినా అంతే, నాటు అయినా అంతే అనమాట. మీకు చూడండి ఎంత బాగా లైక్ స్ట్రాంగ్ ఉందని. ఇలా పెట్టగానే బతికేస్తుంది. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కరెక్ట్ టైం మనకి ఇది లైక్ మనకి ఈజీగా మీకు వాటర్ మెయింటైన్ చేయకుండా కూడా ఆటోమేటిక్ గా మనకి గ్రో అయిపోతాయి అనమాట అవన్నీ కూడా. నేనైతే కనుక కొన్ని కొనుక్కోవడానికి అయితే వచ్చానండి. లైక్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, బెస్ట్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఇక్కడ అసలు దొరకన మొక్కలు ఉండవు. ఓన్లీ ఏదో ఆకుకూరలు, బెండకాయలు, లేకపోతే మందారాలు రెగ్యులర్గా దొరికే ఈ మోడల్సే కాదు, లైక్ అన్నీ కూడా దొరుకుతాయండి. అండ్ వీళ్ళ దగ్గర నాకు ఇంకొకటి నచ్చేది ఏంటంటే అన్నీ కూడా లైక్ బోన్స్ అండ్ మెయింటైన్ చేస్తారండి. కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, మంచి వర్త్ ఉండేటువంటి ప్లాంట్సే ఉంటాయి. అండ్ వాళ్ళ సజెషన్ కూడా అంతే వ్యాలిడ్. తమలపాకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అండ్ మరువం అంటాం కదా అండి, మరువము చాలా వరకు నాకు పేర్లు తెలియకపోవచ్చు కానీ ఇండోర్ అండ్ అవుట్డోర్లో కూడా అసలు ఎన్ని రకాల మోడల్స్ అంటే అన్ని రకాలు ఉంటాయండి. మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే కనుక అసలు పింగాణిలో అయితే కనుక ఇంకా అసలు ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు, నాకు తెలిసి ఒక 500 అబోవ్నే వెరైటీస్ ఉంటాయి. సైజ్ వైజ్గా, కలర్ వైజ్గా, డిజైన్ వైజ్గా ఇవన్నీ కూడా అదే మనం ఒక అలా ఒక లుక్ వేసుకుంటే కనుక. లైక్ నేను టీపాయ్ మీద పెట్టాను కదండి అవుట్ సైడ్లో, ఇట్లాంటిది వైట్ కలర్ది నేను మీకు కావాలంటే అక్కడ చూపెట్టా. అది కూడా ఇక్కడనే నేను తీసుకున్నాను అనమాట. బికాస్ బయట దొరికే రోడ్ సైడ్ దొరికేదానికన్నా రీజనబుల్ ఇది, నాకు అందుకే కూడా నచ్చుతుంది ఇది. అండ్ ఒకసారి మనం అలా ఒక లుక్ వేసుకున్నట్లయితే కనుక మీకు ప్లేట్స్ కూడా అవైలబుల్. లైక్ మనం వాటర్ వేసినప్పుడల్లా కొంచెం నీళ్ళు అనేది కిందకి వచ్చేసి మనకైతే కింద మనకి పాడైపోతుంటుంది కదా, ఈ పెట్టుకుంటే కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది, లుక్ కూడా నీట్గా ఉంటుందండి. వీటిలో కూడా గమనించారా 3-4 కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ సైజెస్. ఇప్పుడు నేను చూపించింది మీడియము, చాలా స్మాల్ అండ్ దాంట్లోనే మీకు ఇది పెద్ద సైజ్ అనమాట. సో మీకు ఎలాంటి మోడల్ అయినా కూడా ఇక్కడ అవైలబుల్. దట్టు చాలా చాలా తక్కువ, ఇందాక 10 రూపీస్ అంటండి. లైక్ ఇందాక కస్టమర్కి కూడా చూపెడుతున్నారు సార్, ఇది 10 రూపీస్ నుంచి మీకు పాట్స్లో అవైలబుల్. సో పింగాణి స్టైల్లో ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్. సో నేనైతే ఇక్కడ బోన్ మీల్ ఇవన్నీ కూడా మనకి ఫర్టిలైజర్కి సంబంధించి చూస్తున్నాను అనమాట. ఇది మీకు ఫ్లవరింగ్ రావడానికి బోన్ మీల్. సో ఇది వచ్చేసి ఎక్సమ్ సాల్ట్ అండ్ నీమ్. సో ఇవన్నీ కూడా మనకైతే కనుక మన ప్లాంట్స్ అనేది గ్రో చేసుకోవడానికి అనమాట. లైక్ ఇండోర్కి అవుట్డోర్కి కూడా వాళ్ళ దగ్గర ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్ అండి. సో మీకు సాయిల్ ఉంటుంది, ఇలా ఇవి కూడా మనకైతే ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి కాబట్టి నాకు నచ్చుతుంది అని చెప్పి నేను మీ అందరినీ కట్ తీసుకొచ్చాను. గ్రాఫ్టెడ్ అంటే మనకి బాల్కనీస్లలో మన టెరెస్ మీద గ్రో చేసుకుంటాం కదా, అవి అంటే మనకి ఎక్కువ హైట్ ఉండకూడదు. సో మనకి ఆ టైప్ అనమాట. ఇది వచ్చేసి వాటర్ యాపిల్. ఇది ఇది మనకి ఆల్ స్పైస్ అనమాట. అంటే మనకి బే లీఫ్ ఉంటుంది కదా మనం బిర్యానీ వరలో చేసుకుంటే, ఆల్ స్పైస్ అనమాట. లీఫ్ వాడుకునేలాగా, లీఫ్ వాడుకోవచ్చు అనమాట. సో దీన్ని కూడా మనం తినొచ్చు ఇలాగా. వీటికి ఫ్లవర్స్ కూడా వస్తాయి మనకి పర్పుల్ కలర్వి. ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్. ఇదైతే మనకి స్వీట్ లైన్. ఇది వచ్చేసి కర్రీ లీఫ్ ప్లాంట్ అనమాట. ఇది మనకి డ్రాగన్ ఫ్రూట్. ఇది సో ఇలా జామ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన దగ్గర ఫ్రూట్ వెరైటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ అన్నీ కూడా గ్రాఫ్టెడ్ వెరైటీసే ఉంటాయి అన్నమాట. ఎక్కువ హైట్ రాకుండా మనం ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు బాల్కనీస్లలో, టెరెస్ మీద. సో వాటికి అంత కేర్ కూడా అవసరం ఉండదు అనమాట. మేము జస్ట్ ఒకటి మంత్లీ వన్స్ అలాగా న్యూట్రిషన్ ఇస్తే సరిపోతుంది. ఎన్పికి కానీ, బోన్ మిల్క్ కానీ, ఎప్సమ్ సాల్ట్ అలా ఇస్తూ ఉంటే ఆ ఫ్రూట్ క్వాంటిటీ అనేది మనకు తగ్గకుండా వస్తూ ఉంటాయండి. నేను అయితే పర్చేజ్ చేసేసాను. సో ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను చూసానండి కనకాంబరం ఒక గుర్తుపెట్టారా, దట్టు ఎల్లో కనకాంబరం మా చిన్నప్పుడు పూసేది మా దొడ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే కనుక నేను తీసుకున్నాను మల్లె మొక్క. చాలా తక్కువ రేట్ అండి. ఇది వచ్చేసి 60 or 70 రూపీస్లో మనకైతే అవైలబుల్ అనమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. నాకు ఆల్రెడీ 2 రకాలు అవైలబుల్ ఉంది కాబట్టి నేను డబుల్ రెక్క ఉన్న మల్లెపువ్వు తీసుకున్నాను. మీకు హైబ్రిడ్ అయినా అండ్
గులాబీలలో కూడా మీకు హైబ్రిడ్ అయినా లేకపోతే నాటడ్ అయినా అలా కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫైనల్ గా ఇవన్నీ నేను తీసుకున్నటువంటి ప్లాంట్స్ అన్నమాట. కరివేపాకండి అసలు ఆడవాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా కావాలి. సో కాబట్టి ఒక కరివేపాకు అవుట్ సైడ్ లో ఈ ఒక రెండైతే కనుక ఫ్రీ గ్రీనరీ కోసం ఈ ఒక పర్చేజ్ చేశాను. లిల్లీ లిల్లీ సూపర్ అండి. సో రెయినీ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇంతవరకు అయితే నేను పర్చేజ్ చేశాను. అండ్ గ్రో బ్యాగ్స్ స్టార్టింగ్ లో చూపించాను కదా విత్ లీఫ్ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్ తో ఇవి నేను మూడు తీసుకున్నానండి. అండ్ కొన్న అయితే కనుక ట్రేస్ కూడా తీసుకున్నాను అనమాట. సో కొంచెం సేపు అయితే కనుక టైం ఇచ్చి వన్ బై వన్ అన్ని కూడా నేనైతే పర్చేజ్ చేసేసుకున్నాను. సో ఇక ఇక్కడ కొన్ని అయితే కనుక కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. సో మీరు వీడియో మొత్తం చూసేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో మీకు ఏదైనా కావాలంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. అండ్ వీడియోలో కూడా అక్కడక్కడ నేను పాపప్ చేసిన్నాను అనమాట. కంప్లీట్గా అయితే కనుక నేను అనుకున్న గార్డెన్కి సంబంధించి కంప్లీట్గా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. సో చాలా బడ్జెట్లోనే వచ్చేసింది నాకైతే. నేను కొన్ని ఫర్టిలైజర్స్ తీసుకున్నాను, కొన్ని మనకి వాటర్ పోసడానికి అయితే కనుక ఇది ఒకటి తీసుకున్నానండి. సైజ్ వైజ్గా వీటి రేట్లు కూడా ఉన్నాయి. అండ్ కొన్ని టూల్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇదండి నాదైతే కనుక కంప్లీట్గా ఈ రైనీ సీజన్కి స్టార్ట్ అయింది కాబట్టి రైనీ నేనైతే గార్డెన్ కోసం ఇవన్నీ కూడా కొనేసుకున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా వచ్చేయండి షాప్లో అయితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి. చాలా తక్కువ రేట్లోనే ఇవన్నీ మనకు వచ్చేస్తాయండి.